వేసవికాలం వచ్చిందంటే చాలు ఈత కోసమని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు హైదరాబాద్ మహబూబ్ నగర్ కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు పలువురు మృత్యువాత పడ్డారు హైదరాబాద్ లోని కోకట్పల్లిలో విషాదం పిజేఆర్ నగర్ లో ముగ్గురు చిన్నారులు ఈత కొట్టడానికి వెళ్లి మృత్యువాత పడ్డారు వేసవి సెలవులు కావడంతో నివాస్ ఖుష్రామ్ మణికంట అనే ముగ్గురు చిన్నారులు ఇంటికి దగ్గరలోని 30 అడుగుల క్వారీలో ఈతకు వెళ్లారు తెలియకుండానే లోతు ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లారు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు ఇలాంటిదే మరో సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోను చోటు చేసుకుంది తిమ్మాజీపేట మండలం కొడపర్తి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు ఈతకు వెళ్లి చనిపోయారు ఇద్దరు కొడుకులకు ఈత నేర్పించడానికి వెళ్లిన ఆ తండ్రి పెద్ద కొడుకును బావి చివర తాడు కట్టి వదిలాడు చిన్న కొడుకును ఎత్తుకొని నడి బావిలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడు భయంతో గొంతు గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు అన్నం తిన్నాక పిల్లల తోలుకొని బాయికాడ ఈత కొట్టిస్తా ఈత కొట్టిస్తా పిల్లలు అంతా ఇక తండ్రికి తలిగిలు తలిగితే ఇంకా తోలుకొని ఆయన ముందలు పోయిండు జరగ నూకలు ఉంటే గాలి ఇచ్చి వస్తాను నేను అన్న అన్నం పెట్టి ఇంకా తండ్రి పిల్లలు పోయింది చిన్నపిల్ల కానీ భుజాలు వేసుకొని ఇంకా బాయిలకి మేము కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ మెట్పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు పుణ్యస్నానాలకు గోదావరికి వెళ్లారు విధి చిన్నచూపు చూడడంతో మృత్యువాత పడ్డారు చందన రాజేశ్వరి అనే ఇద్దరు బాలికలు లోతు ఉన్న ప్రాంతానికి స్నానం చేయడానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అక్కడ ఉన్నవాళ్లు కూడా కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది ఆ ఇద్దరి మరణంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది పుణ్యస్నానాలు ఆచరించడానికి తన కుటుంబ సభ్యులతో యుక్తంగా ఆడపిల్లలు అక్కడే దగ్గరలో గల 100-150 గజాల దూరంలో గల మడుగులోకి స్నానానికి దిగగా వాళ్ళు నీటిలో మునుగుతుండగా నోతిపల్లి రమేష్ మరియు ఆటో డ్రైవర్ సింగారపు రమేష్లు హుటాహుటిన వెళ్లి ఆ అమ్మాయిలను నీళ్ల నుంచి బయటికి తీయగా వాళ్ళు కొనవూపురితో కొట్టుకుండగా వారిని మెట్పల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లగా వారు చనిపోయినారని నిర్ధారించినారు ఒక చోట ఈత నేర్చుకోవడానికి వెళ్లి ప్రాణాలు వదిలితే మరో చోట ఈత నేర్పించడానికి వెళ్లిన తండ్రి కొడుకులు మృత్యువాత పడ్డారు ఇంకో చోట పుణ్య స్నానాలు చేయడానికి అని గోదావరికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు